మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. జీవితమే ఒక మహాభారతం, మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవో భవ, ఊయలలు పుచుంటివి పుడో జనని పసిపాపనౌదున, ఊయలలు పుచుంటివి పుడో జనని పసిపాపనౌదున, ఈ యమలోక వాసమున ఇట్టి క్షణములు లేకయున్న ఏ గాయములెట్లు మానునిక, ఈ యమలోక వాసమున ఇట్టి క్షణములు లేకయున్న ఏ గాయములెట్లు మానునిక, కమ్మని దృష్టిపదమ్ములోన ప్రేమాయత చందనాగముల హాయిగ ఊయలలోపు మమ్మరో, హాయిగ ఊయలలోపు మమ్మరో. కాకిలా కలకాలం బతకడం కంటే హంసల ఆరు నెలలు బతకడం మంచిదనే సందేశాన్ని మనకు అందిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ, కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజు రచించిన ఆంధ్ర మహాభారతం ద్రోణ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1139వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. నెత్తుట దోగి నేల ఎర నింగిత రంగున నుండి, అభిమన్యుడు ప్రాణాలు కోల్పోయి నేల మీద పడి ఉంటే ఆ భూమి ఆకాశంలా ఉంది, సంధ్యాకాశంలాగే చంద్రోదయమైనట్టుగా ఉంది అన్నారు. నెత్తుట దోగి నేల ఎర నింగిత రంగున నుండి అకుమారోత్తముడందు చంద్రుక్రియ నొప్పే సీతాయుధ ఖండభూషణోదత్తమణి ప్రతానములు తారల చందమునుంది అందమై అత్తరినుల్ల సిల్లె వసుధాధిప సూపరపిండు చూట్కికిన్. సూపరపిండు, దీన్ని పిండుదామన్నాం, ఇప్పుడు పిండుదాం. ఇలా పిండడానికి అచ్చ తెలుగులో 14 పదాలు ఉన్నాయి. ఇంతకీ ఇది పిండడం కాదు, పిండు అంటే సమూహము. చిలుక పిండు, చిలుక పిండు అంటారు. పిండు అంటే సమూహం. ఆంధ్రనామ సంగ్రహంలో ఇస్తాడు అచ్చ తెలుగులో సమూహము అనడానికి ఎన్ని పదాలు, పౌజు, చేరువ, మొత్తంబు, బారు, తుటుము, దండు, పరి, గమి, కూటువ, పిండు, దాటు, దళ, మూక, దళమన పేళ్ళు సమూహమునకు భుజగవరహార అవిముక్తపుర విహార అని పైడిమర్రి లక్ష్మణ కవి గారు ఆంధ్రనామ సంగ్రహంలో రాస్తారు. పౌజు, చేరువ, మొత్తము, బారు, తుటుము, దండు, పరి, గమి, కూటువ, పిండు, దాటు, దళము, మూక, ఇలాంటి పదాలు మొత్తం మనకి సమూహం అని తెలియజేయడం కోసం ఉన్న పదాలు. భాషా సంపదను ఈ రకంగా పెంచుకుంటే సూపర పిండు చూట్కి, ఇక్కడ పిండు మాట ఎంత బాగుంది, సూపర గుంపు, సూపర ఏదో కూటం చూసిన వారు అనడం కంటే ప్రాచీన భాషలో ప్రయోగాలు ఇవి. తిక్కన ప్రయోగ కోశం ప్రత్యేకమైన అర్థాలతో వచ్చాయి. ఆ ప్రయోగాలు తెలుసుకుంటే ఒక సందర్భం అయినప్పుడు, ఒక అనుప్రాస కలిసినప్పుడు, ఆదిప్రాస కోసమో అంత్యప్రాస కోసమో లేదా అర్ధస్ఫూర్తి కోసమో భావానుగుణమైన ప్రాస కోసం ఆ పదాలు వాడితే చాలా బాగుంటుంది. అందుకే ఆంధ్రనామ సంగ్రహంలో మీకోసం చెప్పారు. పైగా దాని పద్యంలో చెప్పారు. ఆ నిఘంటు అండి అమరకోశం ఒకటి సంస్కృతంలో, తెలుగులో ఒకటి ఈ ఆంధ్రనామ సంగ్రహం. ఈ సాంబ నిఘంటు కూడా ఎంత గొప్పవంటే ఇవి, నన్ను అడిగితే అమరకోశం కంటే కూడా ఆంధ్రనామ సంగ్రహం నిర్మాణం కష్టం. ఎందుకంటే సంస్కృతంలో అమరకోశం మొత్తం సుమారుగా అనుష్టుప్పుల్లో ఉంది,
అనుష్టుప్లో మీకు యతి ప్రాస లేదు. సంస్కృత శ్లోకాల్లో ఎక్కడ యతి ప్రాస లేదు. యతి ప్రాస లేని మహారణ్యమని సరదాగా ఆక్షేపించేవారు పూర్వం. అది దాంట్లో కొంచెం రాయడం తేలిక కాస్త. అందులో ఈ సంకోచ వ్యాకోచాలకు అవకాశం ఉంది. ముందు లఘువు పెట్టిన తర్వాత గురువు పెట్టినా, ముందు గురువు పెట్టిన తర్వాత లఘువు పెట్టినా కూడా తెలుగులో అలా కుదరదు. గురువు లఘువు లఘు అంటే అది వరస అలాగే ఉండాలి. అందులో మళ్ళీ అయితే అందులో మళ్ళీ ప్రాస ఎక్కడ పడతాం. అయినా పౌజు చేరువ మొత్తము బారు పౌకి బాకీ ఎత్తిశాడు, సరిపోయింది. బారు అనే పదం అక్కడ పెట్టాడు. అంచేత ఆ ఎత్తితో కుదిరే పదాలు చోట పెట్టుకోవడం. సో ఇందులో ప్రాస ఈ పద్యంలో ప్రత్యేకించి ఇది ఆ తేటగీత పద్యం కాబట్టి ప్రాస లేదు, లేకపోతే అది ఉంటుంది. కొన్ని కంద పద్యాలు రాశారు మరి అందులో అది ఉంది. చందో లక్షణాలు అపక విజయంలో సులక్షణ సారంలో కంద పద్యాలు రాశారు. అప్పుడు దానికంత ఇబ్బంది. పైగా భజసనలకగానే గణాలే ఉండాలి. ఇన్ని యాతనలు పడిన ఎగంటు తయారు చేశారు. పౌజు చేరువ మొత్తము బారు తుటుము దండు పరిగమి కూటువ చేరువ దండు పరిగమి కూటువ దండు పరిగమి కూటువ పిండు దాటు మూకదళమన పేళ్ళు సమూహమునకు భుజగవరహార విముక్తపుర విహార. చివరి పాదం మిగింది ఇక్కడ హాయిగా ఆయన శివభక్తి వ్యక్తం చేసుకుంటూ భుజగవరహార నాగాభరణ నందిభూషణ్ నాగాభరణ నందివాహన అన్నాడు. అవిముక్తపుర విహార కాశీనగరంలో విహరించేవాడా అన్నాడు. అలా దేవుడి పేరు శివుడికి చెబుతున్నాడు కసాంబా అనే పేరు మీద ఇంకోటి. ఈ రెండు మళ్ళీ కొత్తగా వేశారు మీకు నవోదయ మొదలైన పుస్తక విక్రయ కేంద్రాల్లో దొరుకుతున్నాయి. హాయిగా ఇంట్లో పెట్టుకుని అప్పుడప్పుడు చూసుకుంటే కాస్త ఆనందంగా ఉంటుంది. ఆ పద్యాలు పిల్లల చేత కంఠస్థం చేస్తే బోల్డ్ పదాలు వాళ్ళే వాడతారు, అందుకోసం చెప్పాను. అలాంటిది ఆ చూపర పిండు చూడుకి అందరూ చూస్తూ ఉండగా ఇలా జరిగిందే అన్నాడు. అప్పుడు భటులు గుర్రాలు ఏనుగులు తేడా లేకుండా అన్నీ ఒక్కసారిగా బొబ్బ పెట్టి ఏడుస్తున్నట్టు పాపం అభిమన్యుడు చనిపోతే జంతువులు కూడా భూమి అంతా ఒక్కసారే ఏడుస్తున్నట్టుగా ఉంది. మరి ఉండదా అటువంటి పరిస్థితులు? ఎటువంటి వాడిని పోగొట్టుకున్నారండి ఎవరైనా? అంత దుఃఖాన్ని పడుతూ ఉంటే ధర్మరాజు కూడా తట్టుకోలేక బాధపడుతూ ఉంటే ఏమిటిది ఏమిటిది అనే పరిస్థితుల్లో ఉండగా ఆ దుఃఖానికి ఉపశమనం కలగాలి కదా. ఒక్క భూమియే కాదు, పంచభూతాలు ఏకమై మొత్తుకుంటున్నాయి. పెక్కండ్రుగూడు ఇమ్మయ్యి నొక్క నిజంపుట అధర్మమోహో 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 అని నల్దిక్కులను పెద్ద ఎలుంగున అక్కజముగ భూత సంచయంబులు బలికిన్ అన్నారు తిక్కన గారు. పెక్కండ్రుగూడి ఇమ్మయ్యి నొక్క నిజంపుట అధర్మము 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 అని పంచభూతాలన్నీ అరిచినట్టుగా ఉందట. భటులు ఏనుగులు గుర్రాలు అరుస్తూ ఉంటే అగ్ని వాయువు భూమి ఆకాశం నీరు మొత్తం అరుస్తున్నట్టుగా ఉంది. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమని జగర్షణం.